హలో అండి, ఈరోజు మొహరం స్పెషల్ రెసిపీ హైదరాబాద్ దమ్ మటన్ బిర్యానీ. ఇది నేను మీకు ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు ఇదని ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇది తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు ఏంటో చూడండి. యాక్చువల్లీ మనం ఈ రెసిపీ చేసేటప్పుడు పెరుగు చాలా థిక్గా ఉండాలండి. మన ఇంట్లో పెరుగులో కనుక వాటర్ ఉన్నట్టు ఉంటే ఇలా నెట్ చేసుకోండి. ఒక 5 మినిట్స్లో వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయి మనకి అక్కడ చూసారు కదా, అలా పెరుగు గట్టిగా ఉంటుందన్నమాట. ఓకేనా? అప్పుడు ఇది మనం బిర్యానీలోకి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 300 గ్రామ్స్ బాస్మతి రైస్, 250 గ్రామ్స్ మటన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో 3 స్పూన్ల నూనె వేసుకున్నానండి. నూనె కాస్త వేడయ్యాక 1 స్పూన్ షాజీరా వేసుకోండి. ఇప్పుడు 2 అనాస పువ్వు, 3 లవంగాలు, 2 ఇలాచీ కూడా వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ కారం కూడా వేసుకోండి. ఒక స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసుకుందాము. వీటినన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇక్కడ 1/2 గ్లాసు నీళ్ళు కూడా పోసుకోండి. కాస్త కలుపుకుందామండి. ఇప్పుడు కాస్త కుక్కర్ క్లోజ్ చేసుకుని పెట్టుకుందాము. 1-5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. మనం చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు చికెన్ డైరెక్ట్గా వేసేసుకుంటామండి, కానీ మటన్ చేసేటప్పుడు మాత్రం మటన్ మనకి 80% అయినా ఉడికి ఉండాలన్నమాట, ఎందుకంటే దమ్లో అది ఉడకదు సరిగ్గా. సో అందుకని నేను ఈ ప్రాసెస్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా ఉడకాలన్నమాట. జస్ట్ మనకు 70-80% ఉడికితే చాలు. ఇప్పుడు 1 బౌల్లోకి ఆ నీళ్లు లేకుండా ఓన్లీ పీసెస్ మాత్రమే వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చూద్దాము. కొంచెం పుదీనా వేసుకుందామండి. మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఆనియన్స్ కూడా కాస్త వేసుకుందాము. 2 ఇలాచీ, 1 అనాస పువ్వు, 2 లవంగాలు కూడా వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ షాజీరా కూడా వేసుకోండి. 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుందామండి. 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా. బిర్యానీ ఆకు. 1 దాల్చిన చెక్క. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. 1 స్పూన్ జీలకర్ర పొడి. ఇప్పుడు 1 స్పూన్ కారం కూడా వేసుకుందాము. కాస్త ఉప్పు వేసుకోండి 1 స్పూను. ఇక్కడ 1 నిమ్మకాయని 2 చెక్కలుగా కోసి ఆ రసాన్ని పిండుకోండి. 1 కప్పు పెరుగు కూడా వేసుకోండి. వీటినన్నిటినీ బాగా కలుపుకోండి ముక్కకి పట్టేటట్టు. నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలాగే ఒకసారి ఇలా ట్రై చేయండి, అసలు అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకోండి. మనం ఇప్పుడు ఉల్లిపాయలని ఏపుకుని పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్ 1 డొప్పగరిటెది వేసుకోండి. యాక్చువల్గా ఆ ఆయిల్ వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి.
ఒక 20 మినిట్స్ దీన్ని ఫ్రిజ్ లో పెట్టుకోండి. ఇప్పుడు మనం బిర్యానీలో కావాల్సిన రైస్ వండుకుందాము. కాస్త పుదీనా కాస్త కొత్తిమీర కూడా వేసుకోండి. ఒక స్పూన్ షాజీరా కూడా వేసుకోండి. కొన్ని లవంగాలు, ఇలాచి, అనాస పువ్వు, దాల్చిన చెక్క ముక్క, ఒక స్పూన్ ఉప్పు. నేను ఇక్కడ ఒక స్పూన్ తీసుకున్నా, మీకు కావాల్సినంత వేసుకోండి. ఇక్కడ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. బాగా మరుగు రావాలండి. ఇక్కడ కాస్త ఒక డొప్ప గరిట నూనె కూడా వేసుకోండి. మరుగొచ్చిన సమయంలో మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా 300 గ్రాముల బాస్మతి రైస్, అది కూడా వేసుకోండి. రైస్ ఉడుకుతూ ఉంటుందండి. మనం అంతలోకి మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాం కదా మటన్, అది ఒక ప్యాన్లోకి తీసుకుందాము. ఇలా సెట్ చేసుకోండి మొత్తం. ఇక్కడ మనకి బాస్మతి రైస్ కూడా ఫుల్ ఉడకాల్సిన అవసరం లేదండి. ఒక 80% ఉడికితే చాలు. ఇప్పుడు దాని పైన ఆ మటన్ పైన ఒక లేయర్ లాగా వేసుకోవాలి. చూడండి నేను ఎలా వేసుకుంటున్నానో అలా వేసుకోవాలన్నమాట. నేను స్టవ్ అనేది ఇంకా ఆన్ చేయలేదండి. అలా రైస్ అంతా పైన లేయర్ లాగా అమర్చుకోవాలన్నమాట. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మీకు కావాలంటే ఆరెంజ్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా, కాస్త పాలల్లో కలుపుకొని ఇలా వేసుకోండి. ఇంకా గ్రీన్ కలర్ కూడా, ఇంకా ఎల్లో కలర్ కూడా, ఇదంతా ఆప్షనల్ మాత్రమేనండి. ఇప్పుడు కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర, కాస్త ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. ఒక 3 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోండి చుట్టూత. ఇప్పుడు ఇంకో 3 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి. దానిపైన కాస్త గరం మసాలా కూడా జల్లుకోండి. ఇప్పుడు దానిపైన మూత పెట్టుకుని ఒక బరువైన దాన్ని కానీ లేకపోతే మూత చుట్టూత గోధుమ పిండి పెట్టుకోండి. అంటే మనకి స్టీమ్ అనేది బయటకు వెళ్లకుండా చూసుకోవాలి అంతే. ఇక్కడ నేను 10 మినిట్స్ మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఆ 10 మినిట్స్ అయిపోయాక 30 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నాకు ఇక్కడ 40 మినిట్స్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాను. ఒకసారి కలిపి చూద్దామండి సైడ్ నుంచి. ఓకే, బాగా ఉడికిందండి. చూసారా రైస్ కూడా ఎంత పలుకు పలుకుగా ఉందో, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది అంతేనండి హైదరాబాదీ దమ్ మటన్ బిర్యానీ రెడీ. యమ్మీ యమ్మీగా, టేస్టీ టేస్టీగా, ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్లో తెలియజేయండి, సరేనా? మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.